మోదాలైతే హెడ్లైన్ చూడరి, అటెన్క వార్తలు పోదాం. జీతాలకు పైసలు లేవంట ఆర్టీసీ వాళ్ళ తానా, ప్రగతి భవన్ ముంగట అరెస్టులు షానా. ఒడిషినై హుజూర్ నగర్ లో ఓట్లు ఎవరికి కొట్టిర్రో గెలుపు సప్పట్లు. నిండుతున్నాయి ప్రాజెక్టులు, సంబురంలున్నారు రైతన్నలు. సినిమాలలో గిట్ల ఉత్తరం పెత్తనమే. ఏం హీరోలంటే షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ లేనా, హీరోయిన్లంటే కంగనా రనౌత్ సోనమ్ కపూర్ రకులేనా? ఏం ఇక్కడ లేరా హీరోలు, మన వాళ్ళు కారా? తెలంగాణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఒక థానికి పోతే చాలు, ఎంబట్టే తీరినట్టే. పట్నంకెళ్ళి పల్లె దాకా ఎవరికి ఏ పని కావాలన్నా ఆడికి పోతే అయిపోతుంది అనే ప్రచారం నడిచింది. ఆడికెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎంబట్టే పాల ప్యాకెట్ చింపుడు, ఫోటో మీద పిచికారీ చేసడు, జైజేలు కొట్టడం జరుగుతుండే. ఇంతకు గదేందో యాదకొచ్చిందా? హౌ సీఎం సార్ ఉండే క్యాంప్ ఆఫీసు, దాన్ని ప్రగతి భవన్ అంటారు. మరి ఇప్పుడు ఎట్లుందో తెలుసునా? సీఎం క్యాంప్ ఆఫీస్ పోలీస్ క్యాంప్ అయ్యింది. అలా తెల్లారక ముందే ప్రగతి భవన్ ను రౌండప్ చేసిర్రు గస్తీ కోసం. డిసిఎంలు, వ్యాన్లు, బండ్లు తయారుగా పెట్టుకున్నారు. గేట్ల మీద మూరటి సీకులు పెట్టించు ముందే. ఇక ముట్టడికి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్టు చేసిండ్రు. సికింద్రాబాద్ పైల్వాన్ అంజన్ కాక నాపేస్తే రోడ్డు మీదనే కూస్తున్నాడు. నలుగురు నాలుగు దిక్కుల వాటి ఎత్తుకపోయి డిసిఎంల దించిండ్రు. ఇంతల్ని అంజన్ కాక కొడుకు అనిల్ అన్న కాంగ్రెస్ కార్యకర్తలను తీసుకొని వస్తే అందరినీ బండెక్కిచ్చిర్రు ఆలోచన చేయకుండా. అయితే రాత్రి సంధి రేవంత్ అన్న కోసం దేవులాడితే జాడ వర్లేదట పోలీస్ వాళ్ళకు. గేట్ ముంగట బండ్లు పెట్టుకొని నిలబడ్డారు. కానీ ఎంపీ గారు ఇంట్లోనే ఉన్నాడు. అంతా సెట్ చేసుకుని బయట కూరుకొచ్చిండు. నాలుగో సింబాల్ మేల్కొనే వరకు బుల్లెట్ బాండ్ ఎక్కి ప్రగతి భవన్ ముంగట తేలిండు. కానీ ముంగటికి ఓడు కాలే. మహిళా లీడర్లు వస్తే వాళ్ళను కూడా ఇంతే పద్ధతిగా అరెస్ట్ చేసిండ్రు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాక ఆటో ఎక్కి వస్తే ఎమ్మటి అందుకొని బండెక్కిచ్చిరు పోలీసులు. తెల్లబాటలు వేసుకుని ఆ ఏరియాలో కనబడితే చాలు, గుంజుకపోవడు, స్టేషన్ లో పెట్టుడు. ఐటీసీ పోలే సార్, మేము బాగా ట్రాఫిక్ జామ్, బండి పక్క పెట్టి పోతుంటే మమ్మల్ని ధర్నా పోతున్నారు, ఏం చెప్పాలి సార్? ఇప్పుడు బండ్ల మీద పోయేటోళ్ళు, కాలర తిరిగేటోళ్ళ మీద కూడా గింత డౌట్ వచ్చినా అరెస్టే. ఆడేమో జరుగుతున్నదాన్ని ప్రగతి భవన్ ముఖాన చూసినా ఇదే కథ. ఆఫీస్ పని వస్తుంటే వాళ్ళని తీసుకొని వెహికల్ వేస్తున్నారు సార్ వాళ్ళ మమ్మల్ని. ఆఫీస్ కు పోవాల్సిన అరెస్ట్ చేసిరు ఉత్తపుణ్యానికి. చాలా మంది లీడర్లను ఇండ్లనే అరెస్ట్ చేసి బయటకు వెళ్లకుండా ముంగట నిలబడ్డారు. మంది ఎక్కువ రావద్దని బేగంపేట మెట్రో స్టేషన్ మూసేసిరంటే ఏ లెవెల్ లో నడిచిందో చూడుండ్రిగా. ఓ దిక్కు ఇట్లనే నడుస్తుంటే బేగంపేటకెళ్లి పంజాగుట దాకా మొత్తం ట్రాఫిక్ జామే. సుక్కలు కనబడ ఈ తువ్వపూట పోయేటోళ్లకు గంటల కమానం ఏడోళ్ళు ఆడ ఆగిపోయిండ్రు పోలీసులు ఓవర్ యాక్షన్ చేయవాటికే. 15-20 రోజుల నుంచి ఎంత ప్రాబ్లం అవుతుంది. కోర్టు ఇచ్చినా గానీ కోర్టు ని కూడా నువ్వు ధిక్కరిస్తున్నావు అంటే అసలు ఇక నువ్వు ప్రభుత్వంలో ఉండేందుకు? తెలంగాణ లడాయి అప్పుడు ఆంధ్ర సర్కార్ అస్సలు మనోళ్ళ మాట వినకుంటుండే. దీక్షలు చేస్తామన్నా, సభలు పెట్టుకుంటామన్నా కుదరదంటే కుదరదు అనేటోళ్ళు. మాకు హక్కులు లేకుండా చేస్తుండ్రు, మమ్మల్ని మాట్లాడనిస్తలేరు అని కోర్టుల కేసేస్తే ఎంబటే పర్మిషన్ వచ్చేది. కోర్టు ఒక్క మాట చెప్పిందంటే అందరూ దాని మీదకెళ్ళి నడిచేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లుందో మీకు గిట్ల తెలుసు. బళ్ళు, కాలేజీలు చాలే వరకు తిరిగిన బస్సులలో కాలు పెట్టే సందే లేదు. మస్తు తిప్పలైంది పూరలకు. ఫస్ట్ నాడు కావచ్చు ఎట్లనో గట్ల పోయిండ్రు. 17 రోజులైనా హైకోర్టు చెప్పినా చర్చల ముచ్చటే లేదు. కుసోన్ మాట్లాడుతందుకు మేము తయారుగున్నా, అటుకెళ్ళి ఎందుకు వస్తలేరని ఆర్టీసీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మరి ఇంత అన్యాయం ఉంటుందని ఇవాళ డిపోల ముంగట ధర్నాలు, రోడ్ల మీద ర్యాలీలు, దీక్షలు, తీరొక్క నిరసనలు చేసిండ్రు. ఇంటి వాళ్ళను, పిల్లలను తీసుకొని రోడ్ల మీదకి వచ్చిర్రు ఆర్టీసీ అన్నలు. మేము బతుకు పోరాటం చేస్తుంటే మీరు ఎట్ల బస్సులు నడుపుతారని టెంపరీ డ్రైవర్ల మీదకి మలరబడ్డారు. ఇలా లడాయి నడుస్తుండగానే కొత్త బస్సుల కోసం అప్లికేషన్ తీసుకునే వరకు ఇంకింత గరమైనరు ఆర్టీసీ కార్మికులు. ఆదిలాబాద్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సార్ అడ్డం పడితే నిర్మల్లా ఎమ్మెల్యే రేఖక కారణం ఆపినరు. సోమవారం లోపల పోయిన నెల జీతాలు వేయాలని కోర్టు చెప్పినా ఇంతవరకు అడలే. ఆర్టీసీ తాన ఉత్త 7 కోట్లే ఉన్నాయి, జీతాలకు 224 కోట్లు కావాలని కోర్టుకు చెప్పిండు సర్కార్ తరపు లాయర్. అయితే కేవలం 105 కోట్ల రూపాయలు జీతాలకు నెట్ పేమెంట్ కు రోజు 100%, 90% డబ్బులు ఎక్కడ పోయినాయి? మేము అడిగినా వస్తలేరు, కోర్టు చెప్పినా ఇంటలేరు, ఇక మీరే పట్టించుకోవాలని సక్కా గవర్నర్ మేడం తానికి పోయినరు ఆర్టీసీ జేఏసీ లీడర్లు. మొన్న క్యాబ్ డ్రైవర్ ఇట్లనే సమ్మె చేస్తుంటే గవర్నర్ మేడమే చర్చలు చేసి అందరు ఖుషి అయ్యేటట్టు చేసింది. మరి ఆర్టీసీ విషయంలో తమిళిసాయి మేడం ఏం చేస్తుందో చూడాలి.
7 గంటలకే లైన్లు కట్టిర్రు ఓటర్ దేవుళ్ళు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, పడుచోళ్ళు గుర్తింపు కార్డులు పట్టుకొని పద్ధతిగా నిలబడ్డారు. ఒక్కొక్క లోపలికి పోయి ఏలుకు ఇంకు రుద్దుకొని సాటుకొచ్చి నచ్చిన గుర్తుకు కట్కె పోతిండ్రు. ఎంబటే ఓటర్ దేవుళ్ళు మామూలు పబ్లిక్ అయినరు. హుజూర్ నగర్ లా మొత్తం 302 పోలింగ్ సెంటర్లు పెట్టిండ్రు. ఆడాడా ఈవీఎంలు చక్కగా పనిచేయక ఆలస్యమైంది. కొన్ని సెంటర్లలో ఎలుతురు లేక చీకట్ల గుర్తులు తెలుస్తలేవని లొల్లి చేసిండ్రు ఓటర్లు. కారు గుర్తు సైదిరెడ్డి అన్న, పువ్వు గుర్తు రామన్న ఓట్లేసిండ్రు. కానీ కాంగ్రెస్ పద్మమ్మకు హుజూర్ నగర్ లో ఓట్ లేదట. మొత్తం 28 మంది పోటీ చేస్తుంటే 236,000 మంది ఓటర్లు ఉన్నారు. కానీ కొందరు ఏలుకు ఇంకు పెట్టుకోలే, అంటే ఓటేయలేదన్నట్టు. ఒక తాన సైదిరెడ్డి అన్న లోపలికి పోతుంటే పోలీసు వాళ్ళు ఆపిండ్రట. నన్ను ఆప్తావా అని ఎస్ఐ సార్ మీద గరమైండు గులాబీ లీడర్. అసెంబ్లీకి పద్మమ్మ పోతుందా, సైదిరెడ్డి అన్నకు ఛాన్స్ వస్తుందా, ఏరేటోళ్ళు గెలిచిందా అనేది ఈ బేస్తారం నాడే తెలిసిపోతుంది. ఇక మా రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ లైనే కాబట్టి హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు చాలా మందే ఓట్లేసిండ్రు. హర్యానా ఓట్ల కార్యంలో సైకిల్ మీద వచ్చి కట్కొత్తిండు సీఎం సార్. దేశంలో రోజుకు ఎన్నో దొంగతనాలు జరుగుతుంటాయి. ఎక్కువ దోసుకుపోయిన వాళ్ళు ఎరైటీ ఎరైటీ ఐడియాలు చేసిన దొంగల గురించి వార్తలు వేస్తూ ఉన్నాం. అరెస్ట్ చేసిన దొంగలను కోర్టుకు తీసుకుపోవుడు, జైలుకు పంపించుడు నడుస్తుంటది. అటెన్గా ఎవ్వలం పెద్దగా పట్టించుకోము. అయితే ఒక ముఠాను 10 రోజుల సంది 3-4 మాటలు చూపించినాం, మళ్ళా చూపాల్సి వస్తుంది పో. ముఠా నాయకుడు మురుగన్ మామూలోడు కాదు లో. బంగారం దుక్నం దోస్తందుకు మొత్తం కిరణ్ సార్నే ఫాలో అయ్యిండు. ఇంటామని తీసుకొని షాప్లోకి వచ్చేటోడట. ఆమె నగలు, నెక్లెస్లు చూస్తుంటే మనోడు ఏడ దర్వాజు ఉన్నది, ఏడ కిచ్చుకున్నది అని చూసేటోడట. అట్లా 4-5 మాటలు వచ్చి మొత్తం కనిపెట్టిండట. కొనంది ఊకుకు ఎందుకు వస్తుండ్రు అనరాదా. ఎందుకంటే సారే చెప్పిండు కదా ఫోటోలు దింపుకొని ఓరి నచ్చితేనే కొనుండ్రని. దుక్నంలో ఏ మూలకి ఏమున్నదో తెలుసుకున్నాక రాత్రిపూట వచ్చి గోడ కలకగా పొక్కుగొట్టి లోపలికి జొర్రబడ్డది ముఠా. సార్ అడ్వర్టైజ్మెంట్ చెప్పినంత సేపట్లో దుక్న మూర్చి సంచిలకు చదిరిండ్రు. అంతల్కగా 35 కిలోల బంగారం ఎట్లా దోషినవరా వారి అని అడిగితే ఇంత స్టోరీ చెప్పిండట పోలీసులకు. ఇంకా గమ్మత్ ఏంటంటే మున్పు కొట్టేసిన బంగారం హీరోయిన్లకు ఇచ్చుడే కాదు, ఓ పోలీసుకు కారు, ఇంకో పోలీసుకు పైకం పంచిండట. మొత్తానికైతే ఐడియాలు ఇచ్చి దొంగతనం చేపించుకున్నట్టే అయింది పో సార్ కథ. ఇప్పుడు మీరు చూడబోయే వార్తలు జరిగింది అద్భుతం అనాలను, నసీబ్ మంచిగుందన ఆయుష్ గట్టిదనాలను, ఇంకేమనాలనో నాకైతే తెలుస్తలేదు. కానీ ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పిందులా, లేకుంటే ఇంటోళ్ళంతా శోకాలు పెట్టుకుంటూ కూసుందురు. అరే రిక్షాలు ఏదో వడ్డది అని వెనకకు మరిండు కాక. చూస్తే మూట కాదు, 3 ఏండ్ల పిల్లగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2 అంతరాల బిల్డింగ్ మీద ఆడుకుంటుంటే ఆయనతో బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు చిన్నోడు. గదే టైంకు రిక్షా నూక్కొస్తుంటే కరెస్ట్గా గండ్లనే పడ్డాడు. జర్రంతా అటు ఇటు అయితే ఏంది పరిస్థితి, చిన్న చిన్న దెబ్బలతోని బచాయించిండు. పిల్లగానికి భూమి మీద నూకలు బాకున్నట్టున్నాయి అనుడు కాదు, మీ పోరల్ని కూడా ఒక కంట కనిపెట్టుర్రి. 2-3 నెలల కింద ఎట్లుండే పబ్లిక్ రైతులు మొగులు దిక్కే చూడవట్రి. ఇవాళ ఆనొస్తుందా, అగో మబ్బులు పట్టినట్టే అనిపిస్తుంది. ఆనసినుకులు రాలితే మంచిగుండు, ఆనదేవుడు కరుణిస్తే బాగుండు అని అనుకున్నారు. ఆనల కోసం చెయ్యని ప్రయత్నం లేదు, మొక్కని దేవుడు లేడు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళా సేమ్ గట్లనే చూస్తున్నారు. కాకుంటే ఆనవాడాలని కాదు, ఆనవాడని రోజు ఉంటుందా చూద్దామని. అవు మరి ఒక్క రోజు కూడా గడివేయకుండా దంచు దంచుతున్నాడు ఆనదేవుడు. చలికాలం సురువైనా ఎనకకు తగ్గుతలేడు ఆనదేవుడు. సరసుడే సరసుడు, అంబటేల ఎండగొట్టుడు, పగటిల్లి ఆనదంచుడు. నల్లటి మబ్బులుగమ్మి ఇయ్యరమయ్యర పడుతున్నది పట్నంలో వాన. పొద్దుగల ఆఫీసుకొచ్చినోళ్ళు, పనిమీద బయటకెళ్ళినోళ్ళు పొద్ముఖంగా తడుచుకుంటబోతున్నారు ఇంటికి. ఊర్లల్లో ఏమన్నా తక్కువనా, వరద మొత్తం ఇండ్లకు నూక్కొచ్చే వరకు నీళ్లన్నీ బయటకెత్తిపోసుకుంటున్నారు. ఉతారులున్న జాగాలల్లో ఇండ్లు మొత్తం మునిగినాయి. షెర్లు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి, వాగులు అలుగులు వారుతున్నాయి. ఇంకా వరి మక్క పంటలు నానిపోయి రైతుల కోసం చిన్నగలేదు. చాలా జాగాలల్లో గిదే పరిస్థితి. ఇక గీళ్ళ మురిపోయింది చూడుర్రి,
నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లి వాగు పొంగే వరకు జాతరకొచ్చినట్టే వస్తున్నారు పబ్లిక్. 40 మీటర్ల ఎత్తైన గోడ మీదకెళ్లి నీళ్లు దుంకుతుంటే జలపాతం కింద జలకాలారినట్టే మురుస్తున్నారంతా. ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాడ గోదారమ్మ గిట్ల ఉరుకులు పెడుతున్నది. మహారాష్ట్రలో పడుతున్న ఆనలతోని బగ్గ వరద నూక్కొచ్చే వరకు ప్రాజెక్టు మొత్తం నిండింది. 8 గేట్లెత్తి నీళ్లు కిందకిడుస్తున్నారు. కానీ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండినా శ్రీరామ్ సాగర్ లో సుక్క నీళ్లు లేక ఎండిపోయినట్టే ఉండే మొన్నటిదాకా. పేరుకేమో సౌత్ ఇండియా తుమ్మెదాలో, పెత్తనమంతా నార్త్ ఇండియా తుమ్మెదాలో, పాటలు ఎందుకు పాడుతున్నావు తుమ్మెదాలో, ఆటలేమో చెప్పబాయితివి తుమ్మెదాలో. ఏం దక్షిణాదోలంటే చిన్న చూప, మేం భారతీయులం కాదా? భారతదేశం అంటే ఉత్తరాది హీరోలేనా? ఈ తక్కువ చూపు చూసుడు ఎందుకు? మేం లెక్కలకు లేమా? ఎందుకు ఎందుకు ఎందుకు? ఓయమ్మా, సిగమొచ్చిన నల్లగా గట్లు ఊగుతున్నావేంటి? ఏం నువ్వు దక్షిణాది యాంకర్వి కాదా? నీది నార్త్ ఇండియానా? ఎందుకు మాట్లాడతలేవు నువ్వు? నీకు నోట్లే నారకలేదా? లేకుంటే మాటలు రావా? రోషం లేదా నీకు? హలో పద్మ, రాధా పక్కా హైదరాబాది అంటే సౌత్ ఇండియా. అయితే రా మరి, పొద్దుగా లేచి నాస్త దీని పగటిలి బూబ దీని నిద్రబావుడు కాదు, ఇది కూడా ఒక బతుకేనా? రా కదలిరా. అవును నువ్వు కదిలిరా అనగానే ఊరుకొస్తా మరి. ద ఫ్యాట్ ఆఫ్ సౌత్ ఇండియా పరిస్థితి ఇస్ లైక్ దిస్. దక్షిణాది పరిస్థితి మంచిగా లేదా? ఎందుకు ఏమైంది? ఏం హీరోలు అంటే షారూక్ ఖాన్ అమీర్ ఖాన్ లేనా? హీరోయిన్లు అంటే కంగనా రనౌత్ సోనమ్ కపూర్ రకులేనా? ఏం ఇక్కడ లేరా హీరోలు? మనోళ్ళు కారా? అరే తెలుగు వాళ్ళు అంటే చిరంజీవి సార్, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వీళ్ళెవరు లేరా? వీళ్ళు ఇక్కడే ఉన్నారు, అక్కడ లేరు. ఏం నాకు తెలుసుకోవాలనుంది, వినాలనుంది, అడగాలనుంది. ఏ ఉత్తరాది దక్షిణాది పంచాయతీ కితనే వారు బోల్తే తుమ్? గాంధీ 150వ జయంతి సంబురాలకు మోడీ సారు ఉత్తరాది హీరోలు హీరోయిన్లు యాంకర్లను పిలిచి దావత్ ఇచ్చిండు. అవును, ఇప్పుడు నీకేమైంది? ఫైటింగ్ చేద్దాం, కదలిరా ఉరికిరా అంటున్నావు. హీరోలు అంటే ఉత్తరాదోలేనా? దక్షిణాదోళ్ళు హీరోలు కాదా అని చిరంజీవి కోడలు ఉపాసన మేడం మస్తు రంది పడుతుంది ట్విట్టర్లా. ఓహో గాల మామ చిరంజీవిని గట్లనే అలా ఆయన రామ్ చరణ్ పిలవలేదని ఫీల్ అవుతుందేమో. పవన్ కళ్యాణ్ సారు రాజకీయంలో పోయిండు కాబట్టి మస్తు బిజీ అయిపోయిండు, సినిమాలు ఎక్కువ తీస్తలేడు అందుకే అడుగుతలేడు, లేకుంటే నా మైక్తోని ఊగిపోయేటోడు. ఏమో వాళ్ళకి సినిమా వాళ్ళు అంటే ఉత్త బాలీవుడ్ వాళ్ళే అనుకుంటున్నారేమో. మన ఈ సినిమాలు కాదా, బాహుబలి వంటి సినిమాలు తీసిన జక్కన్ననే విలువలేదు. మన వాళ్ళు ఉత్తరాదోళ్ళకి కనిపిస్తలేదా? ఇగో ఇప్పుడు కాలని విలుసిర్రే అనుకో, అప్పుడు నువ్వేమంటావు? మా తెలంగాణ వాళ్ళని విలువలేదు అని లొల్లి పెట్టుకుంటావా లేదా? అంటే యాంకర్లను కూడా విలిచిందంట. నువ్వు నేను మా చంద్రబాబు యాంకర్లం కాదా? మనకు అన్యాయం జరగలేదా? ఇప్పుడు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే ఈ వార్తలు తీసుకురమ్మని ఎవరు చెప్పారు నీకు? ఏం నీకు బాధ లేదా? ఏం మాట్లాడవా? పవన్ కళ్యాణ్ సార్ ప్రశ్నిస్తేనే సప్పుడు లేదు, ఇక నువ్వు ప్రశ్నిస్తే ఈ పంచాయతీ తస్వైతాది. తిండి కోసం ఈ నడుమ అడవి జీవరాశులు అన్ని ఇండ్ల మీద పడుడు చూస్తూనే ఉన్నాం కదా. ఏనుగులు, గుడ్డెలుగులు, పులులు, సింహాలు గిట్లా వస్తున్నాయి. పచ్చని అడవి పల్సగయ్యే వరకు ఊర్ల మీద పడుతున్నాయి అన్నట్టు. వచ్చినాయి అంటే మొత్తం ఆగమాగం చేసి పోతున్నాయి. అయితే గిడ అసొంటిది ఏం జరగలేదు కానీ అన్నేమో పుణుకులాడుతున్నాడు. షెడ్లున్న సామాన్ మొత్తం ఒక్కొక్కటి తీసి బయటకేసిండు. ఆగో చెక్క నడుమ ఏమో మెసులుతున్నది. హబ్బెర కొండో కొండ శిల్వ మంచిగా చుట్టాలు చుట్టుకొని బజ్జుంది. గుంజినాయలతలేదు యువతలకి. తిరుపతి ఎంకన్న కొండ మీదకి వచ్చింది కొండ శిల్వ. రోడ్డు మీద వాక్తుంటే భక్తులు చూసి ఒకటే ఊరుకుడిగా. ఆడ కూడా ఆనలు పడుతున్నాయి కదా, ముసురుకు గుట్టలకెళ్ళి బయటకు వచ్చినట్టుంది. గూడోళ్ళకి చెప్తే పాములు పట్టే టైన్ వచ్చి పట్టుకొని అడవి లిడిచిపెట్టిండు. ఇగో ఇవి ఇలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.